ఈ వారం కన్యారాశి వారి రాశి ఫలాలు అలాగే చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం కన్యారాశి వారికి ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే మీరు మొదలు పెట్టేటువంటి అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తి అవుతాయి. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే ఈ వారం అంతా కూడా పని ఒత్తిడి సాధారణంగానే ఉంటుంది. అయితే మీ సహా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పనిని మీరు చేసే అవకాశం ఉంది. అలాగే మీ పై అధికారులతో మీ బదిలీ లేదా వేతన పెంపు లేదా మీ పదోన్నతికి సంబంధించి ప్రయత్నాలు చేయటం మంచిది. ఈ వారం మీరు మీ పై అధికారుల నుంచి ఏదైనా శుభవార్త వింటారు. మీరు కనుక వ్యాపారస్తులు అయితే ఈ వారం వ్యాపార అభివృద్ధికి అనుకూలమైనటువంటి సమయం. మీ వ్యాపార విస్తరణ లేదా నూతన భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. ఈ వారం వ్యాపారస్తులకి లాభాలు అధికంగానూ ఉంటాయి. ఈ వారం మీరు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ వేరొకరికి సంబంధించిన విషయంకి గురించి మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఈ వారం మీరు ఆరోగ్యపరంగా కూడా చాలా బలంగా ఉంటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. మంగళవారం రోజున హనుమంతుని గుడిలో 11 ప్రదక్షిణలు చేసి అనంతరం హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో